హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు డాక్యుమెంటరీ ఛానల్. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి జీవికి దాదాపుగా 3 స్టేజెస్ అనేవి ఉంటాయి. అవి పుట్టడం, పెరగడం, చనిపోవడం. కానీ చావడం అనేది ఒక్కో జీవికి ఒక్కో రకంగా ఉంటుంది, అంటే ఏజ్ డిఫరెన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏనుగులను తీసుకుంటే అవి దాదాపు 70 నుంచి 80 ఇయర్స్ వరకు జీవిస్తాయి. అదేవిధంగా మనం గ్రీన్లాండ్ షార్క్ని తీసుకుంటే అవి దాదాపుగా 250 ఇయర్స్ వరకు జీవించగలవు. అదేవిధంగా గెయింట్ తాబేలను తీసుకుంటే 150 నుండి 200 ఇయర్స్ వరకు జీవించగలవు. మనిషి దాదాపుగా 80 నుండి 100 సంవత్సరాల వరకు జీవించగలడు. ఇలా ఈ భూమి మీద ప్రతి జీవికి సాధారణ మరణం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు మనకు ఎందుకు మరణం అనేది సంభవిస్తుంది, మరియు ముసలితనం మనకు ఎందుకు వస్తుంది, అంతేకాకుండా ఇతర జీవులతో పోల్చుకుంటే మనం ఎందుకు ఎక్కువ కాలం జీవించలేకపోతున్నాం, నేను చెప్పిన ఈ 3 స్టేజెస్లో ఆయా జీవుల్లో ఏం జరుగుతుంది, అంతేకాకుండా ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఈ 3 దశల్లో ఆయా జీవుల్లో అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్గా మన శరీరంలో ఈ 3 దశల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1st దశ అంటే జన్మించడం. ఏ జీవులైనా సరే మొదటగా ఒక కణంతో మొదలయ్యి తర్వాత అది రూపాంతరం చెందుతుంది. 1st దశలో మన శరీరంలో కణాలు చాలా ఫాస్ట్గా విభజన చెందుతాయి. అంతేకాకుండా ఈ విభజన సమయంలో అవి ఒకదానితో మరొకటి న్యూక్లిక్ యాసిడ్లను షేర్ చేసుకుంటాయి. ఈ న్యూక్లిక్ యాసిడ్లు మనం క్రోమోజోమ్స్ అని అంటాం, అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ యొక్క నిర్మాణం అన్నమాట. ఇవి చూడ్డానికి ఒక థ్రెడ్ లాగా ఉంటాయి. ఈ క్రోమోజోముల చివరి భాగంలో టెలోమీర్స్ అనే ఒక క్యాప్సిల్స్ ఉంటాయి. ఇవి ఆ క్రోమోజోములు కాపాడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాగంటే ఒక దారం చివరి భాగంన ముడి లేకపోతే ఆ దారం ఎలాగైతే పోగులు పోగులుగా విడిపోతుందో, అదేవిధంగా ఈ క్రోమోజోముల చివరి భాగంలో ఉన్నటువంటి టెలోమీర్స్ అనేటివి క్యాప్సిల్స్ అలా ఆ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేది విడిపోకుండా ఉండడానికి ఈ క్యాప్సిల్ అనేటివి సహాయపడుతూ ఉంటాయి అన్నమాట, అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మన శరీరంలో ఈ సెల్స్ విభజన జరుగుతున్నప్పుడు ఈ క్రోమోజోముల చివరి భాగంలో ఉన్నటువంటి టెలోమీర్స్ యొక్క సైజు అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి సెల్లో ఈ టెలోమీర్స్ యొక్క లెంత్ అనేది 10 సెంటీమీటర్లు అనుకుంటే, తర్వాత సెల్ విభజన జరిగినప్పుడు దానిలో ఇది 9 సెంటీమీటర్స్గా ఉంటుంది. ఇలా సెల్స్ విభజన చెందుతూ ఒకనొక దశకు వచ్చేసరికి ఈ టెలోమీర్స్ అనేటివి మాయమైపోతాయి. అప్పుడు ఈ సెల్స్ విభజన అనేది జరగదు. అంతేకాకుండా మొదటి సెల్లో ఉన్నటువంటి టెలోమీర్స్ అనేటివి చివరి సెల్ యొక్క టెలోమీర్స్తో పోలిస్తే చాలా డిఫరెన్స్గా ఉంటాయి. అంటే ఇక్కడ పోల్చడం అంటే ఆ టెలోమీర్ యొక్క లెంత్. ఇలా ఈ టెలోమీర్స్ మాయమైపోవడం వల్ల ఆ సెల్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో ఈ సెల్స్ అనేటివి చనిపోవడం అనేది ఎక్కువగా 3వ దశకు చేరుకుంటుంది అన్నమాట. ఈ 3వ దశలోనే మనకు వృద్ధాప్యం అనేది సంభవిస్తుంది. ఈ వృద్ధాప్యంలోనే సాధారణ మరణం సంభవిస్తుంది. సాధారణ మరణం అంటే ఇక్కడ టెలోమీర్స్ యొక్క లెంత్ అనేది పూర్తిగా మాయమైపోతుంది అన్నమాట. అంతేకాకుండా మనం ఎంతకాలం జీవించగలం అనేది ఈ టెలోమీర్స్ యొక్క లెంత్ మీద ఆధారపడి ఉంటుంది. దాని యొక్క లెంత్ ఎంత ఎక్కువ ఉంటే అన్నిసార్లు మన శరీరంలో సెల్స్ విభజన చెందుతాయి. దానివల్ల మనం ఎక్కువ కాలం జీవించగలం. ఈ 1st స్టేజ్లో అంటే 1 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఈ టెలోమీర్స్ యొక్క లెంత్ అనేది బాగానే ఉంటుంది. కానీ 25 నుంచి 55 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ టెలోమీర్స్ లెంత్ అనేది కొంచెం తగ్గుముఖం పడుతూ 50 నుంచి 70-80 సంవత్సరాలు వచ్చేసరికి ఈ టెలోమీర్స్ లెక్కంత అనేది మాయమైపోతుంది. సో ఇలా ఈ టెలోమీర్స్ యొక్క లెంత్ అనేది మాయమైపోవడం వల్ల డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేది ప్రొటెక్షన్ చేయలేకపోవడం వల్ల సెల్స్ అనేది విభజన చెందదు. సో ఇలా విభజన చెందకపోవడం వల్ల ఆ సెల్ అనేది పూర్తిగా నశించి చనిపోవడం మొదలవుతుంది. సో ఇలాగా ప్రతి జీవిలోనూ ఈ టెలోమీర్స్ యొక్క లెంత్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకు సాధారణ మరణం అనేది సంభవిస్తుంది. మిగతా జీవులతో పోలిస్తే ఈ టెలోమీర్స్ యొక్క లెంత్ అనేవి మన శరీరంలో తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గెయింట్ తాబేలు, గ్రీన్లాండ్ షార్కు వీటిలో ఈ టెలోమీర్స్ యొక్క లెంత్ ఎక్కువగా ఉంటాయి. అందుకే అవి ఎక్కువ కాలం జీవిస్తాయి అన్నమాట. మరణం అనేది ప్రతి జీవికి సాధారణం కాబట్టి ఉన్న రోజులైనా ఈ మరణం అనేది తొందరగా రాకుండా ఉండడానికి ఇప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు చూద్దాం. మనం తీసుకునే ఆహారం అనేది మన శరీరం మీద ఎంతో ప్రభావం చూపుతుంది. ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మన శరీరంలోని డిఎన్ఏలను
తిరిగి రిపేర్ చేయలేని విధంగా నాశనం చేస్తాయి. అదేవిధంగా మన శరీరంలో వాటర్ అనేది అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది, కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్స్.